కూరిమి గల దినములలో నేరములెన్నైనను నేరము మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అని సుమతి శతకకారుడు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో జరటానికి సిద్ధమవుతున్నా చేరుతున్నా ఇద్దరు ఎంపీలు రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఈ మాటలు ఎంత సత్యము అనిపిస్తుంది. అంటే ఇంకా కొంతమంది క్యూలో ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళు ఎంతమంది చేరతారో ఎంతమంది చేరారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో విధేయతకు నిబద్ధతకు విలువలకు తెలివదకాలు ఇచ్చినట్లే అని భావించవచ్చు. అయితే ఇది అందరూ అలాగే చేస్తున్నారా అంటే లేదండి. ఖచ్చితంగా అట్టడుగు వర్గాల్లో కూడా కింది స్థాయిలో కూడా ఇంకా నీతి నిజాయితీ విలువలు బతికే ఉన్నాయన్న మనకు విశ్వాసం కలుగుతుంది. కుప్పంలో ఒక ఎంపీటీసీ ఏం మాట్లాడిందో చూద్దాం. ఇప్పుడు ఒక అమ్మాయికి చాలా ఇబ్బంది జరిగింది, అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఇండియా మొత్తం అందరూ కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి. ఒక ఆడపిల్లగా కుప్పంలో పుట్టి పెరిగి కుప్పంలో చదువుకొని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా ప్రతిభా అవార్డు సొంతం చేసుకున్న నేను ఈరోజు నాకు రాజకీయం చేయడానికి హక్కు లేదని చెప్పడమో లేకపోతే ఊర్లో మీరు ఉండకూడదు అని చెప్పడమో రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పడమో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కుప్పంలో ఉండే హక్కు రాజకీయం చేసే హక్కు నాకే ఎక్కువగా ఉంటుంది. కుప్పం ఆడపడుచుగా కుప్పం బిడ్డగా నేను వేరే ఊరు నుంచి రాలేదు, నేను అక్కడ లోకల్, నాకు ఓటేసిన వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారు. ఇప్పుడు వేరే పార్టీకి రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టే వాళ్ళకి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను సూటిగా. ఏమంటే మాకు ఓటు వేసినప్పుడే ఫ్యాన్కనే ఓటేశారు, ఫ్యాన్కు ఓటేసిన ఓటుని తీసుకొని పోయి మేము వేరే పార్టీకి అమ్ముకోవడమో వేరే వాళ్ళకి అమ్ముడుపోవడమో వేరే పార్టీలో జాయిన్ అవ్వడమో మేము చేయలేము. అది ఒకవేళ చేయాలనుకునే వాళ్ళు అలా చేయకూడదు కూడా. ఆమె ఎంత చాలా క్లారిటీతో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే ఇంతటి స్పష్టత రాజ్యసభ సభ్యులకు లేదా, లేకపోతే ఎమ్మెల్సీలకు లేదా, ఎమ్మెల్యేలకు లేదా, లేకపోతే బుద్ధిజాడ్య జనతోన్మాదంతో వారు ఏమైనా బాధపడుతున్నారా? రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, వారికి వత్తాసుగా మీడియా కూడా ప్రచారం చేయటం వల్ల తాము చేస్తున్నది సక్రమంగానే ఉన్నదన్న అభిప్రాయానికి వారు వచ్చేస్తున్నారు. ఇది నిజానికి చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఏ ప్రజాస్వామ్యానికి రాకూడదు. ఈ అంటే ఈ సందర్భంగా కొంచెం కొన్ని వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పార్టీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఒక వర్గం మీడియాకు పట్టపగ్గాలు లేవు. జగన్కు భిక్షాక్ అంటూ పెద్ద పెద్ద శీర్షికలతో కథనాలు ప్రచురిస్తున్నాయి, టీవీలలో వేసి స్క్రోలింగ్ చేస్తున్నారు. ఈ మీడియా గతంలో కూడా ఇలాగే హడావుడి చేసింది. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో 5 వైసీపీ శాసనసభ్యులు ఒక దశలో టీడీపీలో చేరితే పాంచ్ పటాకా అంటూ డబుల్ ధమాకా అంటూ ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక పెట్టింది. సిగ్గుమాలిన ఒక పార్టీ మీద ఎన్నికల్లో గుర్తు మీద నెగ్గి మరో పార్టీలో చేరడం సిగ్గుమాలిన చర్య, ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రజలు ప్రజాస్వామ్యంలో విశ్వాసం కోల్పోతారని తెలిసి కూడా తెలుగు పత్రికలు దిగజారుడు జర్నలిజాన్ని ప్రదర్శిస్తున్నాయి. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 సభ్యులలో 10 ఇతర పార్టీలకు చేరబోతున్నట్లు పత్రికలు ప్రాపగాండా ప్రచార యుద్ధం ప్రారంభించాయి. ఈ సిగ్గుమాలిన జర్నలిజంపై రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వినండి. చెప్పాను కూడా, నాకేమీ జగన్మోహన్ రెడ్డి గారు నాకేమీ అన్యాయం చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ కూడా, ప్రతి విషయంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించింది. అటువంటి ఆదరించిన పార్టీకి, నాకు ప్రోత్సాహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను వెన్నుపోటు పడవలేను అని చాలా ఖచ్చితంగా చెప్పాను. అయినా నన్ను అసలు కనీసం సంప్రదించకుండా చాలా టీవీల్లో స్ట్రోలింగ్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇది ఒక విధంగా దిట్ ఈజ్ నాట్ గుడ్ జర్నలిజం. దయచేసి ఎప్పటికీ విలువలు తగ్గినాయి, కొన్ని తగ్గిన విలువలను కొంచెం పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఇటు పత్రికా రంగానికి ఉంది, ఇటు రాజకీయ నాయకులు కూడా ఉంది. రాజకీయ నాయకులు కూడా విలువలు ఎక్కడ తగ్గినాయి అంటే, ఒక పార్టీ నుంచి గెలిచి మరి మనకు విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏమైనా చెప్తే ఏమంటారంటే ఆ పదవిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్తారు. రైట్, పదవిని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం అనేది నైతికంగా కొంత కరెక్ట్ అయినా
మరలా పదవిలోకి ఈ పార్టీ నుంచి ఎంపిక చేసుకునే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలా అవకాశం లేనప్పుడు అటువంటి సమాధానం చెప్తే అది కూడా సహేతుకమైనది కాదు, అది కూడా అన్యాయమే. మరి మళ్ళీ ఎలక్షన్ వస్తే మరి మళ్ళీ మా పార్టీ నుంచే ఇంకొక మరొకరిని ఎన్నుకోవచ్చా అనే మాట ఎవరన్నా చెప్తే తప్పు లేదు దాన్ని. అప్పుడు వారు చేసిన పని కొంతవరకు నైతికం అవుతుంది. మరలా అంచేత ఇంకా అవకాశం లేదు కాబట్టి ఆ ఛాన్స్ కూడా లేదు వారు. అంచేత ఇటువంటి రాత్రులు చేసి మాలో మాకు కాలతలు చేరగొట్టడానికో లేదా నమ్మకాలు పోగొట్టడానికో మాత్రం దయచేసి ప్రయత్నాలు చేయకండి. ఖచ్చితంగా కళలో కూడా పార్టీ మారి ఆలోచన లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము పూర్తిగా బలపరుస్తాను. అంటే దయచేసి దాన్ని ప్రచారం చేయండి. ఏ విధంగా మమ్మల్ని ప్రచారం చేసి బదలాం చేయడానికి ప్రయత్నం చేసేవో అన్ని రకాల ప్రచార సాధనాలు వారందరికీ కూడా నేను చేతులు జోడించి కోరుతున్నాను. నేను దయచేసి అటువంటి రాత్రులు రాసి మా మొరాలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు చేయకండి. దీన్ని ఏమంటారంటే అసాసినేషన్ ఆఫ్ పొలిటికల్ క్యారెక్టర్ అంటారు. దీన్ని అసాసినేషన్ ఆఫ్ పొలిటికల్ క్యారెక్టర్. దయచేసి నన్ను అసాసినేట్ చేయొద్దు. దయచేసి నా పొలిటికల్ క్యారెక్టర్ని అసాల్ట్ చేయొద్దు. సీనియర్ రాజకీయ నాయకుడైన సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన మాటలు కేవలం రాజకీయ నాయకులకు కాకుండా సంపాదకులకు జర్నలిస్టులకు కూడా కళ్ళు తెరిపించాలి. కానీ వీళ్ళు అంటే తోలుమందం బ్యాచ్ కాబట్టి వీళ్ళు మారతారని నేను అనుకోవట్లేదు. కానీ కనీసం ప్రజలలో అన్న ఒక చైతన్యము ఒక ఆలోచన రేకెత్తించడానికి ఈ వీడియో మీకు చూపించాను. మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డకు ఒక దెబ్బ సరిపోతుందని తెలుగునాట సామెత. కాకపోతే మనం తెలుగు జర్నలిస్టులకు ఎన్ని దెబ్బలు కొట్టినా బుద్ధి రాలేదు అనేది మరో అంశం. రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయటం మరో పార్టీలో చేరటం కొత్తగా జరగలేదు. నిజానికి స్వయాన చంద్రబాబు తన పార్టీకి చెందిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి లాంటి వారిని బీజేపీ పార్టీలో చేర్చారు. అందులో సుజనా చౌదరి మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో విచిత్ర రాజకీయ పరిస్థితులను గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఎన్నికలోనూ విస్పష్టమైన తీర్పులనే ఇస్తున్నారు. 1989 కాంగ్రెస్ పార్టీ 180 స్థానాలకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలుపొందింది. 1989 ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన మర్రి చెన్నారెడ్డి ఎన్టీఆర్ను ఓడించి రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. చెన్నారెడ్డి అలా కాంగ్రెస్ను వీడటం, తిరిగి చేరటం ఇది నాలుగోసారి. రాజకీయాలు ఎంత అనూహ్యమైనవో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరినంత మాత్రాన ఎవరి కొంప మునగదు, ఎవరి కొంప తేలదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చంద్రబాబు ఘటన సమర్థుడు. చట్టసభలో వైసీపీకి అస్తిత్వం లేకుండా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న పలుకుబడిని పలచనపరచడానికి అనేక కుట్రలు చేసి తీరుతారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని కాజేసిన చంద్రబాబు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్ళి సైకిల్ గుర్తు పార్టీ జెండా సాధించుకోగలిగాడు. చివరికి ఎన్టీఆర్కు గండిపేటలో కట్టించిన ఆ పార్టీ ఆఫీసును కూడా సొంతం చేసుకున్నాడు. ఆఫీసు ఎఫ్టీఆర్లో ఉన్నదేమో రేవంత్ రెడ్డి గారు సర్కారు పరిశీలించాల్సి ఉంది. పార్టీ సభ్యత్వ రుసుము ద్వారా బ్యాంకులలో నిల్వ చేసిన లక్షల రూపాయలు తనదేనని కోర్టులో కేసులు వేశారు. రామారావు చేసిన విన్నపాలు చంద్రబాబు అధికారం ముందు దేనికి పనికి రాకుండా పోయాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు చంద్రబాబులో గెలుపొందారు. ప్రస్తుతం చంద్రబాబు మీద వివిధ కోర్టుల్లో నలుగుతున్న కేసులు చివరకు ఎలా పరిష్కారం అవుతాయో దీనిని బట్టి ఊహించుకోవచ్చు.